नमस्ते अंडी, वेलकम टू माय चैनल प्रसाद गार्डन जोन। ई रोजु ई वीडियोलो मनं ओक अंदमैनटुवंटि इंडोर प्लांट गुरिंचि तेलुसुकुन्नाम। अदि ए विधंगा पेंचाली, दानि ए विधमैनटुवंटि पोषकालु इव्वालि, वाटर एला इव्वालि, फर्टिलैजर्स पेस्टिसाइड्स एमिदाले अने दानि गुरिंचि कंप्लीट गा तेलुसुकुन्नाम अंडि। इप्पुडु దీని గురించి తెలుసుకునే ముందు మీలో ఎవరైనా ఇంకా నా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నా, కొత్త వాళ్ళు ఉన్నా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. అలా చేయటం వల్ల నా వీడియోలన్నీ కూడా మీకు ఇంటిమేషన్ వస్తుంది. ఓకే అండి, ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆగ్లోనెమా జాతులలో ఆగ్లోనెమా రెడ్ అనేది ఒకటి. ఇది ముదురు ఆకుపచ్చ వంటి ఆకులు కలిగి ఉండి ఎరుపు లేదా గులాబీ రంగు కలిపి మచ్చలు కలిగి ఉంటుంది. చూడటానికి చాలా అందంగా ఉంటుంది, షైనింగ్ కలిగి ఉంటుంది. ఆకుల బార్డర్ అంతా ఎర్రటి కలర్లో ఉండటం వలన దీనిని ఆగ్లోనెమా రెడ్ లిప్స్టిక్ అని కూడా అంటారు. ఇప్పుడు ఈ ప్లాంట్ని మనం రీపాట్ చేస్తే ముందు చూద్దామండి. ఇవి ఒక సంవత్సరం ముందు ప్లాంట్స్, వీటిని నేను చిన్న వేరే కుండీల్లోకి విడివిడిగా మారుస్తాను. ప్రస్తుతం ఇవి రెక్టాంగులర్ షేప్ ఉన్నటువంటి కుండీల్లో ఉన్నవి. ఒక్కొక్క దానికి రెండేసి మొక్కలు. బాగా పెరగటం వల్ల వీటిని విడివిడిగా చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క పాట్లో వేస్తున్నాను. దీనికి కావాల్సిన పాటింగ్ మిక్స్ ఏ విధంగా చేస్తాం అవన్నీ కూడా దీని గురించి ముందు డిస్కస్ చేసుకుని మిగతా విషయాలు తర్వాత చెప్తానండి. ఈ పాటింగ్ ఈ రెక్టాంగులర్ పాట్ నుంచి వీటిని నేను జాగ్రత్తగా బయటికి రిమూవ్ చేసి వేరే 8 అంగుళాల ప్లాట్లోకి వీటిని మారుస్తున్నాను. ఈ విధంగా చేసేటప్పుడు ఏంటంటే మొక్క ఇరిగిపోకుండా దాన్ని జాగ్రత్తగా తీయాలి. ఎందుకంటే ఈ ప్లాంట్ చాలా డెలికేట్గా ఉంటుందండి, అంటే గట్టిగా గాలేసినప్పుడు కూడా ఇరిగిపోతుంది. అందుకే ఈ మొక్కకి కర్రలు కట్టి పెంచుతారు కొంతకాలం, మామూలు గట్టిపడే వరకు కూడా. ఈ విధంగా వేరు చేసేటటువంటి మొక్కల్ని మనం కింద వేళ్ళు ప్రూనింగ్ చేసుకుంటాం. ఎందుకంటే బాగా పెద్దవైపోయిన వేళ్ళు వీటిని ప్రూన్ చేసుకుని వేరే పార్ట్లోకి మార్చుకుంటాం అన్నమాట. ఇప్పుడు చూడండి ఎలా మారుస్తానో ఒకసారి చూడండి. ఇవండి నేను తీసినటువంటి ప్లాంట్. నేను దీనికి పాటింగ్ మిక్స్ కింద ఏంటంటే ఆల్రెడీ యూజ్ చేసినటువంటి గార్డెన్ సాయిల్ దీంట్లో ఉన్నది మంచిదే. అది 75%, 25% కంపోస్ట్, కిచెన్ కంపోస్ట్ తీస్తానండి. కిచెన్ వేస్ట్ కంపోస్ట్, మీరు వెర్మి కంపోస్ట్ కానీ ఆవు పేడ కానీ తీసుకోవచ్చు, అంత సరిపోతుంది. లేదంటే కొత్తగా మట్టి వేసుకోవాల్సి వస్తే ఆర్డినరీ సాయిల్ మిక్స్ దీనికి సరిపోతుంది. స్పెషల్ సాయిల్ మిక్స్ ఏమీ అక్కర్లేదు. కాబట్టి లూజ్గా ఉండాలి సాయిల్, వెల్ డ్రైనింగ్ సాయిల్ అయి ఉండాలి. చూడండి నేను పూర్వం ఉపయోగించినటువంటి మట్టి ఎంత బాగా వస్తుందో చూసారా, జిగురు లేకుండా ఆ విధంగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట పళ్ళని. లేదంటే యూజ్ చేసిన మట్టి కొద్దిగా కంపోస్ట్ కలిపి వేసుకోవచ్చు, ఎందుకంటే అది మంచిదే, బాగానే ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ పాట్లో దీన్ని రీపాట్ చేస్తాను. ముందు వేళ్ళని ఏం చేస్తానంటే ఎక్సెస్ ఉన్న వేళ్ళనన్నీ కూడా ప్రూనింగ్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఈ పాట్ తీస్తాను కదా, దీనికి కింద 2 కన్నాలు పెట్టాను. కన్నాలు పెట్టి దాని మీద ఈ కొబ్బరి పెంకులు ఉంటాయి కదా, కొబ్బరి చెప్ప పెంకులు అవి పెట్టి దానిపైన పాటింగ్ మిక్స్ని వేస్తున్నాను అన్నమాట. చూడండి ఒకసారి ఈ విధంగా పాటింగ్ మిక్స్ సగం కంట కొంచెం ఎక్కువ వేసిన తర్వాత మనం మొక్కను ప్లేస్ చేసి మిగతా మట్టిని ఫిలప్ చేసుకోవాలి. అలా చేసే ముందు ఒకసారి ప్రూనింగ్ చేస్తానని చెప్పాను కదా, ప్రూనింగ్ చేసేస్తున్నాను. ఎక్సెస్ ఉన్న వేళ్ళు అనమాట. ఇవి మట్టితో పాటే ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదండి. ఏ విధమైనటువంటి ట్రాన్స్ప్లాంట్ షాక్ ఉండదు, మొక్క బాగానే ఎదుగుతుంది. ఈ మొక్క కూడా ఈజీగా చనిపోయే మొక్క అయితే కాదు కాబట్టి నేను ఏ భయం లేకుండా దీన్ని నిస్సంకోచంగా వేళ్ళు ప్రూనింగ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని పెట్టి పైన మట్టిని ఫిలప్ చేసి బాగా నొక్కాలి. అంటే మధ్యలో ఏ విధమైనటువంటి ఎయిర్ గ్యాప్లు లేకుండా మట్టిని గట్టిగా నొక్కి చేస్తున్నాను అన్నమాట. లూజ్గా ఉండకూడదు సాయిల్, నొక్కాలి. జిగురు మట్టిని ఎక్కువ వాడకూడదు. దీనికి కంపల్సరీ కింద డ్రైన్ హోల్స్ పెట్టాలండి, డ్రైన్ హోల్స్ లేకపోతే మొక్క పాడైపోతుంది. ఈ విధంగా చేసిన తర్వాత చూడండి మొక్క ఎలా ఉన్నదో.
ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే వాటరింగ్ చేయాలి. ఫస్ట్ టైము ఫుల్గా వాటరింగ్ చేయండి, బాగా తడిసే విధంగా పైనుంచి నీళ్లు వేస్తే కింద నుంచి రావాలి, అంటే మొత్తం మట్టి అంతా కూడా బాగా తడవాలి ఫస్ట్ టైం కాబట్టి. చూసారా మొక్క ఎంత అందంగా ఉందో, కాండం అది ఎర్రగా ఉండి ఆకులు పచ్చగా ఉండి చుట్టూ లిప్స్టిక్ టైప్లో ఎర్రగా కానీ గులాబీ రంగులో కానీ ఉంటుందన్నమాట. నీళ్లు బాగా వేసి దీన్ని తడపాలి, ఎందుకంటే లోపల ఏ విధమైనటువంటి ఖాళీలు ఉండకుండా మట్టి సర్దుకోవాలన్నమాట. ఇప్పుడు వీటి గురించి క్లుప్తంగా తెలుసుకున్నాం కదా, ఇప్పుడు దీని కూల అన్ని వివరాలు పూర్తిగా చెప్తాను. ఇది ఇండోర్ ప్లాంట్స్లో ఈజీయెస్ట్ మొక్క అండి, ఇండోర్ ప్లాంట్ ప్రపంచంలో ఒక కొత్త వెరైటీ అన్నమాట. ఇది టేబుల్స్ మీద, డెస్కుల మీద, టీపాయిల మీద అలంకరించుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే బెడ్రూముల్లో, బాల్కనీల్లో, సిట్అవుట్లో పెంచుకోవడానికి చాలా సులువుగా ఉండి ఇంటికి వచ్చిన వారి దృష్టిని ఆకర్షించేదిగా ఉంటుందన్నమాట. ఇది మంచి ఎయిర్ ప్యూరిఫైయర్గా కూడా చెప్తారు, అంటే ఇది గాలిలో ఉన్న విష పదార్థాలను తీసుకుని మంచి ఆక్సిజన్ ఇస్తుంది. అందుకే బెడ్రూముల్లో ఎక్కువగా పెట్టుకుంటారు దీన్ని. దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేసే పద్ధతి చూసాం కదా, దీనికి ఎరువుగా సామాన్యమైన ఆవు పేడ కానీ, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ, వెర్మీ కంపోస్ట్ కానీ నెలకు ఒక్కసారి ఇస్తే సరిపోతుందండి. ఎక్కువ ఫెర్టిలైజేషన్ చేయవద్దు, ఎక్కువ ఫెర్టిలైజ్ చేస్తే కూడా మొక్క చనిపోతుంది, పాడైపోతుంది అన్నమాట. నెక్స్ట్ నీటి విషయానికి వస్తే, దీనికి నీరు మనం ఏ విధంగా వేయాలంటే తగినంత నీరు వేయాలండి. కింద డ్రైన్ హోల్ కంపల్సరీ ఉండాలి, ఎక్సెస్ వాటర్ బయటకు వెళ్ళిపోవాలి. నీరు ఎక్కువ పోయకూడదు, నీరు నిల్వ ఉండకూడదు. మట్టి పూర్తిగా ఎండిపోయిన తర్వాతే మనం మళ్ళీ నీళ్లు పోయాలి. ఫస్ట్ టైం నీళ్ళు ఫుల్గా వేసాం కదా, మళ్ళీ మట్టి పూర్తిగా ఎండిపోయాక మాత్రమే నీరు పోయాలి. ఇది నీరు లేకుండా కూడా 4-5 రోజులు బతికగలిగే మొక్క కాబట్టి ఎక్కువ ప్రయాణాలు చేసే వాళ్ళకి ఇలాంటి మొక్కలతో సులభం అన్నమాట. అంటే గవ్వకుండా 2-3 రోజులు నీళ్ళు వేయటం మర్చిపోయినా మొక్క చచ్చిపోదు, అంత మంచి మొక్క ఇది. నెక్స్ట్ సూర్యరశ్మి, దీని గురించి సూర్యరశ్మి చెప్పుకోవాలంటే ఇది డైరెక్ట్ సన్లైట్లో పెట్టకూడదండి. డైరెక్ట్ సన్లో పెడితే అది ఎండకి ఈ ఆకులు ఒళ్ళిపోయినట్టు అయిపోయి బర్న్ అయిపోతాయి, కూడా బర్న్ అయిపోయినట్టుగా అయిపోతాయి. కాబట్టి ఎండలో డైరెక్ట్గా పెట్టకండి. దీన్ని ఇండైరెక్ట్ సన్లైట్లో, బాల్కనీల్లో, కారిడార్స్లో, సిట్అవుట్లో పెట్టుకుంటే బాగుంటుంది, కలర్స్ చాలా బాగా ఉంటాయి. బెడ్రూమ్లో పెట్టుకునేటప్పుడు వారానికి ఒకసారి కొద్దిగా ఒక 2 గంటలు కొద్దిపాటి ఎండలో పెట్టండి, లేకపోతే రంగులు ఎలిసిపోయినట్టు అయిపోతాయి. కానీ మొక్క మాత్రం చావదండి, నీళ్ళలో పెట్టినా మొక్క చావదు, కాకపోతే రంగులు ఎలిసిపోతాయని చెప్పి వారానికి ఒకసారి 2 గంటలు లైట్గా ఉండి ఎండలో పెడతా ఉండాలి. అండ్ అప్పుడప్పుడు నీటిని ఆకులపై స్ప్రే చేస్తూ ఉంటే ఆకులు నిగనిగలాడుతూ ఉంటే పైన ఉన్న మట్టి అంతా పోయి, దుమ్మంతా పోయి మంచి నిగారంపుగా అందంగా కనిపిస్తాయి. ఇంకొచ్చే దీనికి పెద్దగా పెస్ట్స్ అవి ఏమి పట్టవండి, పెస్ట్లు అవి ఏమి పెద్దగా ఉండవు. ఒకవేళ పెట్టినా కూడా మామూలు మనం ఆ పెస్ట్లకు ఏమేమి మందులు వాడి మిగతా మొక్కల మీద వాడతాం అదే మందులు వాడితే సరిపోతుంది. దీనికి స్పెషల్గా ఏమైనటువంటి పెస్టిసైడ్స్ కూడా వాడక్కర్లేదు. అయితే ఆకులు ఒక్కొక్కసారి ఒళ్ళిపోయి కుళ్ళిపోతుంటాయండి, అది దేనికంటే నీరు ఎక్కువైపోయినప్పుడు, ఎరువులు ఎక్కువైనప్పుడు మాత్రమే అలా జరుగుతుంది. కాబట్టి నీరు, ఫెర్టిలైజర్స్ ఎక్కువ కాకుండా చూసుకోండి. నెలకు ఒక్కసారి మాత్రమే ఎరువు వేస్తే సరిపోతుంది, ఒక గుప్పిడి ఎరువు వేస్తే సరిపోతుంది, ఎక్కువ ఎరువు వేయక్కర్లేదు. నెక్స్ట్ ప్రాపగేషన్ వచ్చి దీన్ని ప్రాపగేట్ చేయడానికి అనేక పద్ధతులు ఉన్నాయి, విత్తనాలు ఉన్నాయి, కటింగ్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ అన్నిటికంటే గ్యారంటీ అయిన పద్ధతి ఏంటంటే దీన్ని వేరు దగ్గర నుంచి వేరు చేసి, వేరు దగ్గర నుంచి స్ప్లిట్ చేసి 2 మొక్కల కింద విడగొట్టి పెట్టుకుంటే బాగా వస్తుందండి. అర్థమైంది కదండి? మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి, మీకు మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ బై.